రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి మేలు చేస్తుంది? మీ పేరేంటి? నా పేరు కోసూరు రమేష్ బాబు, కోడూరు మండలం, వి కొత్తపరంజరాబు. మాకు జగన్మోహన్ రెడ్డి భగవంతుడి కన్నా. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు? మేము కాపులు. మాకు జగన్మోహన్ రెడ్డి భగవంతుడి కన్నా ఎక్కువ. ఎందుకంటావు? చంద్రబాబు నాయుడు బాగా దుర్మార్గం చేశాడు. మా నాన్నగారు మా తాతగారు 10-15 ఎకరాలు మాకు సంపాదించారు. 3 తరాల నుంచి మాకు వచ్చిన ఆస్తి అది. దాన్ని సిపి ల్యాండ్ సుక్కలభూములని పెట్టి మా దీపాలు ఆర్పాడు చంద్రబాబు అనే చెప్తున్నాను. నువ్వు కట్టే మాకు ఇది ఆడు మా దీపాలు ఆర్పి మాకు రూపాయి అప్పు లేకుండా సుక్కలభూములో పెట్టాడు. పెడితే మాకు భూములో పెట్టేశాడు. మాకు రూపాయి అప్పు పట్ల హాస్పిటల్కి వెళ్దామన్నా పిల్లలు చదివిస్తున్న రూపాయి అప్పించాడు. పోలంబాగు భూములు కానీ ఇలువ తక్కువ చేయించాడు. అసైన భూముల కన్నా ఇల్లు ఉంది. మా భూములకి అసలు ఏది ఇల్లు లేకుండా దానికి ఏమీ లేదు. ఎవడు తీసి నాలుగు గీసుకుంటే కూడా పని లేకుండా పోయి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు నాన్న అంత కటికి దుర్మార్గం పనిచేశాడు చంద్రబాబు నాయుడు. లేదు 1943 నుంచి బాగుంది. మా దగ్గర దస్తావేజులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, తర్వాత 4-5 తరాలు లేదు లేదు మాగానే 5-6 తరాల నుంచి బాగుంది. 1940 ఏమో మొత్తం అంతా రాకుండా అవును కదా, మొత్తం స్టేట్ వైడ్ గా చాలా భూమి 3 లక్షల ఎకరాలు తీసుకున్నాడు. దాంట్లో మేము ఉండదండి. మాది 13 ఎకరాలు పోయింది. 13 ఎకరాలు దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రమేష్ గారి నాయకత్వంలో దాన్ని మామూలుగా ఏడిపించారు. బాగా దాన్ని క్యాన్సిల్ చేసి మామూలుగా పట్టా ఇచ్చేసారు. మాకు పట్టా కింద ఇచ్చేసారు. పూర్వం ఎప్పుడు ఇచ్చావు? 19 స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వంలో 1913లో రిజిస్ట్రేషన్ అయింది. 40 తాత ముత్తాతల నుంచి 1913లో రిజిస్ట్రేషన్ అయింది. 43లో రిజిస్ట్రేషన్ అయింది. 76లో రిజిస్ట్రేషన్ అయింది. ఇట్లా 5-6 తరాల నుంచి మాకు వస్తుంది. నేను 4వ తరం 5వ తరం నేను ఆటిని శుక్రభూమిలో పెట్టాడు. దానివల్ల మేము బాగా నష్టపోయాం. లక్షలు చంద్రబాబు చెప్పలేదా మీరు? ఇట్లా చాలా మంది చెప్పారు. మాకు ఇక్కడ ఉపసభాపతి గారు ఉన్నారు మండల బుద్ధప్రసాద్, ఆయనతో ఆయన నోటీస్ తీసుకెళ్ళాం. నేను తీసేంత అన్నాడు. వెళ్ళి దొంగ జివో ఒకటి పాస్ చేశారు. దాన్ని గవర్నర్ నరసింహ గారు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇది కరెక్ట్గా జివో మీరు కరెక్ట్గా చేస్తే రద్దు చేస్తాం అని చెప్పి అన్నాడు. అది తర్వాత రమేష్ గారు ప్రామిస్ చేశారు. బాలసార్ గారు పట్టించుకోవాలి, అసలు ఏమీ పట్టించుకోలేకపోయేపటికి ఈయన వచ్చిన తర్వాత రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళి దాన్ని తొలగించారు. ఇప్పుడు మాకు బాగా హ్యాపీగా ఉంది. భగవంతుడి కన్నా మాకు ఖచ్చితంగా సంవత్సరం ఇది. ఈ చుక్కల భూములతో పాటు ఇక్కడ ఉన్న మడ అడవులు కూడా ఏదో మొత్తానికి కొంత ఇదైందంట. ఏమీ లేదు, మడ అడవులు ఏమీ లేదు. అది అంతా కామన్ చక్కగా ఉంది. దాటి వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. మాకు రైళ్లు రత్నగోడు, లింగనగోడు మెయిన్ రైళ్లు ఉన్నాయి. మాకు రమేష్ గారు వచ్చిన తర్వాత 3 సార్లు తవ్వించాడు. ఆయన తవ్వించిన తర్వాత మాకు బంగారం పడుతుంది. మినువులు మా ఊరు మొత్తానికి అంతకుముందు 1000 బస్తాలు అయ్యి కాదు, ఇప్పుడు 20,000 బస్తాలు మినువులు పడుతున్నాయి. కాపులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరిగింది? ఎప్పుడు అన్యాయం జరిగింది? ఎప్పుడు మేలు జరిగింది? ఎప్పుడు అసలు అన్యాయం జరగలేదు. 4 సంవత్సరాల్లో నేను 40 ఏళ్ళ మట్టి నేను రంగా చనిపోతాను కానీ తెలుసు నాకు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉండదు. అప్పటి నుంచి కూడా ద్రోహం చేసిందంటే కమ్మవర్గం చేసింది కాపులను కానీ ఇతర అన్ని కులాలను ద్రోహం చేసింది. రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు కాపులు ఏ వర్గాన్ని అన్యాయం చేయలేదు. ఎప్పుడు ఎవరిని అన్యాయం చేయలేదు. భగవంతుడు బిడ్డలే చూస్తున్నాను అందరూ. మాకు మాత్రం భగవంతుడితో సమానమే. మా భూములు మొత్తం ఆక్రమించుకున్నాడు చంద్రబాబు. అవన్నిటిని రిలీజ్ చేసి మాకు మా చేతికి పట్టాలు ఇచ్చాడు. ఇంకేం కావాలి మాకు? ఇంకేం కావాలి? ఫోటో పెట్టి దండేసుకున్నాం. మీకు మళ్ళీ మీ చేతికి మా చేతికి వచ్చేసింది. సో ఇప్పుడు లింగనగూడు రమేష్ గారి నాయకత్వంలో 3 సార్లు తవ్వించారు. ఈ 10 ఏళ్లలో 3 సార్లు తవ్వించాడు. బంగారం పడుతుంది. అంతవరకు మొలకపడిపోయి సంవత్సరానికి 3 సార్లు ఊడ్చేవాళ్ళం. ఓకే బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు. రాదు రాదు ఆడినప్పుడు వారాహి యాత్ర కూడా మీ అవనగడ్డలో జరిగింది. అట్లా పోయింది అవనగడ్డలో. మా ఊర్లో బుధవారం సంత జరుగుద్ది మార్కెట్. ఆ రోజు వచ్చిన జనం కూడా రాలి. అట్లా ప్లాప్ అయింది. 2ింటికి వచ్చాడు. 6 దాకా దాంట్లో వెయిట్ చేశాడు. జనం లేకపోతే తూతూ మంత్రం చేసి వెళ్ళిపోయాడు. కానీ సక్సెస్ అయిందని చెప్పుకుంటే ఒట్టి అట్ల ప్లాప్ అయింది. స్థానికంగా గ్రౌండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన గ్రౌండ్ పట్ల, రోడ్ల పట్ల, అన్ని పట్ల ఆయన వచ్చినప్పుడు మన జగన్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆ గ్రౌండ్లో ఒక్క పావుల వంతు కూడా లేదు. అట్ల ప్లాప్ కాదా? పవన్ కళ్యాణ్ ఒకే మాట అంటున్నాడు, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే నా ధ్యేయం, నా లక్ష్యం, నా జీవిత ధ్యేయం అంటారు. నేను అధికారులు వస్తే ఈ పనులు చేస్తాను ఉంటుంది. ఆయన్ని దింపేస్తాను, ఆయన దింపేస్తాను నా ధ్యేయం అన్నది కరెక్టే అసలు? మీ మీడియాలో చెప్పండి కరెక్టా? అసలు ఒక పార్టీ పెట్టేది న్యాయం చేస్తానికి, సమస్య మీద పోరాడతానికి. ఇదే స్లోగన్ జన్మోటిని రానిను అనే స్లోగన్ ఏనా రెండో స్లోగన్ లేదు అడిగి ఏం చేస్తావు అడిగి నువ్వు వస్తే ఏం చేస్తావు చెప్పు నీదేంటో చెప్పుకోవాలి మిగతా ఇట్లా కాదంటారు ఎక్కిన కానీ బయటకు వచ్చిన కానీ జన్మోటిని దింపేస్తావు అని ఏంటి పరిస్థితి అండి 2024 మీ జన్మోటి వస్తాడు బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో వస్తాడు ప్రజలు బాగా నమ్ముతున్నారు బంగారంగా నమ్ముతున్నారు ఈ ఎల్లో మీడియా ఈ పచ్చ జెండాలు ఉంటుంది అవి కూర్చుందని ఓ చేస్తున్నాయి కానీ ఇక్కడ ఏమీ లేదు అంతే అయితే వైసీపీ జెండా ఎగురుతుంది బ్రహ్మాండంగా